చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. గంగాధార చౌరస్తాను నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నిరసన దీక్షకు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నేత మేడిపల్లి సత్యం సంఘీభావం ప్రకటించారు. చొప్పదండి నియోజకవర్గంలో జర్నలిస్టులు చేస్తున్నటువంటి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక వహించినటువంటి జర్నలిస్టులను ఇలా విస్మరించడం చాలా బాధ అనిపిస్తుంది. ఇలా తెలంగాణలో అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులను కూడా మోసం చేసిన ఘనత ఎవరికైనా కేవలం ఈ టిఆర్ఎస్ పార్టీ సర్కార్కే ఉంది. ఇది నిజంగా కూడా మంచిది కాదు. జర్నలిస్టులు కూడా కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలుగా రెచ్చగొట్టి కాలం గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా నిజంగా మీకు చరమగీతం పాడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళేం గుంతమ్మ కోరికలు కోరతలేరు. గతంలో విధంగానే గతంలో అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని ఎల్లి ప్రతి సందర్భంలో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇళ్లు కట్టించడం అనేది కనీస ఆనవాయితీగా ఉండే టీఆర్ఎస్ పార్టీ సర్కార్ వచ్చి 8 సంవత్సరాలు గడిచిపోయినాను 9.5 సంవత్సరాలు గడిచిపోయినా మరో 2 మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 3వ పర్యాయం ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికి కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. అన్కండిషనల్గా బేషరత్గా జర్నలిస్టులు కోరుకున్న చోట ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వారికి పక్కా గృహాలు కట్టించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చేత గాని దద్దమ్మ కమిషన్ల ఎమ్మెల్యే కకృతి ఎమ్మెల్యే నీకు చేత కాకపోతే చెప్పు రవిశంకర్, జనవరి మాసం కల్లా జనవరి చివరి మాసం కల్లా వీళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది, ఇక్కడ మేడిపల్లి సత్యం తీసుకుంటాడని చెప్తున్నా. ఇలా నిజంగా సిగ్గు లేదు. వాళ్ళకు శంకుస్థాప వాళ్ళకు భూమి పీజేసి వాళ్ళతో భోజనం చేసి ఇంతవరకు వాళ్ళని స్థలాలను హ్యాండ్ ఓవర్ చేయకపోవడం చాలా సిగ్గు చేయటం. నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా తక్షణమే రాజీనామా చేయి. గతంలో ఎమ్మెల్యే సారమారతి గారు ఇలా జర్నలిస్టులకు చాలా ఆత్మగౌరవంతో ఇలా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి అలాంటి ఇల్లు ఇచ్చిండ్రు. ఇలా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చడం కూడా జర్నలిస్టులు ఎక్కడ కోరుకుంటే అక్కడ వాళ్ళకు అనువైన చోట ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దయచేసి జర్నలిస్ట్ మిత్రులారా, ఇప్పటికైనా కేసీఆర్ చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా ఇలా గతంలో ఎవరైతే జర్నలిస్టులకు అండగా ఉన్నారో దయచేసి ఆలోచించి జర్నలిస్టుల ఐక్యత వర్తిల్లాలి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులందరూ కూడా ముందు వరుసలో ఉండి ఉద్యమంలో భాగస్వాములై మిగతా అన్ని వర్గాలు ఏ రకంగానైతే పోరాటం చేసిరో అంతకు ఒక మెట్టు ఎక్కువగానే ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అలాంటిది. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని ఎంతోమంది ఆశగా ఎదురుచూశారు. కానీ వాళ్ళందరికీ కూడా నిరాశ ఎదురైంది. 9.5 సంవత్సరాలు దాటినా కూడా మినిమం సాధారణ డిమాండ్ అయినటువంటి ఒక ఇండ్ల స్థలాలను కూడా ప్రభుత్వం కేటాయించలేకపోతుంది. ఇప్పటికైనా కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరలో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మా చొప్పదండిలో జర్నలిస్టులందరికీ అర్హులైన వాళ్లకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మేము ఉద్యమంలో పాల్గొనడము మిగతా వర్గాలు ఏ రకంగానైతే ఆశ కొద్దీ రాష్ట్రం వస్తే లాభం జరుగుతుంది అనుకున్నారో మా జర్నలిస్టులందరం కూడా అదే కోరికతో అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు ప్రత్యేక రాష్ట్రంలో. దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.